హాయ్ నమస్తే అండి, నేను వెంకటలక్ష్మి. అందరూ బాగున్నారా? కూడా బాగున్నాండి. ఈవేళ మా పూజ గదికి నేను పెయింట్లు వేసి మంచి డిజైన్ పెడదామనుకుంటున్నానండి. సింపుల్ గా ఇప్పుడు చేసే విధానం చెప్తాను. ఫస్ట్ ఎల్లో కలర్ పెయింట్ తీసుకున్నానండి. చూస్తారు కదా, ముందు ఎల్లో కలర్ పెయింట్ మొత్తం వేసేద్దాం. నాకన్నా పెద్దది స్టార్ట్ చేద్దామన్నా లేదు, తప్పని స్టార్ట్ చేస్తా నీళ్ళని. మొత్తం ఎల్లో కలర్ పెయింట్ అయిపోయి వేసిన తర్వాత ఒక అరగంట గంట మనం ఆరేదాకా ఆగాలండి. చాలా సింపుల్గా మనమే చేసుకోవచ్చండి. మనం అదే బయట వాళ్ళు పెయింట్ వేసి వాళ్ళకి చెప్తే వేస్తారు, కానీ డబ్బులు కూడా ఎక్కువ తీసుకుంటారు. కానీ మనం వేసుకున్నప్పుడు ఉన్నంత ఆనందం వాళ్ళు వేస్తాను ఉండదు కదండి. మనం డబ్బులు చేయించుకున్నా ఉన్న ఇది ఉంటుంది కదా, అదే మనం మనే మన చేతితో మనం వేసుకుంటే ఎంతో బాగుంటుంది. అందుకనే నేను మా ఇంటి దారబంధాలు కూడా నేనే వేస్తానండి. ఎప్పుడు వేసుకుంటాము, నేను ఎవరికి బయట వాళ్ళకి చెప్పనమాట. దారబంధాలకు అయ్యి నేనే వేసుకుంటాను. మంచి పేరు, నాకే మంచి పేరు. రెడ్ కలర్ పెయింట్ తీసుకున్న పేరు కాదు, పేరు పెట్టాను. మనం కొంచెం లైట్గా ఉంచి దానిపైన మనం ఆ బాటంని మనం కిందకి వైట్ కలర్ రాసుకోవాలండి. రెండు కలర్స్ కనబడేలాగా మనకు వస్తాయన్నమాట. మనం ఒక వేస్ట్ క్లాత్ ఒకటి పెట్టుకోవాలండి దగ్గర. కింద పడినా కారిపోయినా మనం ఆ క్లాత్ లైట్గా చూసేయడానికి బాగుంటుంది. చూస్తారు కదా, అందుకే లైట్గా ముంచుకోవాలి. నేను కొంచెం ఎక్కువ ముంచడం వల్ల కొంచెం కారిపోయింది అన్నమాట. అస్తమానం ముంచక్కర్లేదు, ఒక్కసారి ముంచితే మూడు ఫ్లవర్స్ అలా వస్తాయండి. బ్రష్ అస్తమానం ముంచితే మనకి ఎక్కువ వచ్చేసి కారిపోతుంది అన్నమాట. చూస్తారు కదా, ఆ విధంగా మనం పైనేమో రెడ్ కలర్ పెయింట్, కింద వైటు. నాకు నా చేతితో నేను వేసుకుంటే నాకు చాలా ఇష్టం. నేను శారీస్ కూడా నేను కొన్ని శారీస్ నేను కూడా వేస్తాను నా సొంత శారీస్కి. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో, ఎంతో సింపుల్గా ఈజీగా మనకే ఇంట్లో అయిపోయేలాగా వేసుకొచ్చండి మనమే బయట వాళ్ళకి చెప్పకుండా. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, ఇదండి మా దేవుడు.
మాకు దేవుడి గది చాలా చిన్నదండి, అంటే మాకు కొంచెం ప్లేస్ సరిపోక చిన్నది అలాగే పెట్టుకున్నాము. దేవుని పూజించడానికి ఏముందండి, చిన్నదైనా పర్వాలేదు కదా, మాకు మాకు అలా సరిపోయిందండి. ఇది మా దారబంధం అండి, మీకు ఒకటే చూపిస్తున్నాను. మేము అన్ని దారబంధాలకు నేనే వేసాను. చూసారు కదా ఎంత ఈజీగా మనమే ఇంట్లోని వేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదండి ఆ విధంగా మా వేసుకున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఎలా ఉందో మీరు కామెంట్లో పెట్టండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇలాగా ఖాళీ టైంలో మనం ఎవరితోనో చేయించుకునే బదులు మనం చేసుకుంటే బాగుంటుంది. చూస్తుంది కదా, చూసారు కదా.